జన్మాలరావు ఉన్నాడు, అసలే బిడ్డ అడ్డం తిరిగే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ డాక్టర్ అయితే కింద మీద పడి ఎట్లాగో మేనేజ్ చేస్తాడు. చూడు, డెలివరీ అయిన తర్వాత తల్లి బిడ్డ క్షేమం అని చెప్పిన వెంటనే నువ్వు ఇక్కడ తీసుకొచ్చేసేయాలి. అమ్మా, బిడ్డ పుట్టిన తర్వాత ఎప్పుడు నీకు చూపించాలో నాకు తెలియదు. అంతా నేను చూసుకుంటానుగా, నువ్వుకే ఉండు. తప్పుకో, తప్పు, పండిది, పండిది. రే, జాగ్రత్తగా నువ్వుకే ఉండమ్మా. డోంట్ వరీ, వస్తానమ్మా. నేను వెళ్తా. ఏమండి, స్కానింగ్ తప్ప అయ్యే అవకాశమే లేదా? నాకెందుకో భయంగా ఉందండి. నిజంగా నాకు ఆడపిల్ల పుడితే మీ అమ్మ నన్ను మీ నుండి శాశ్వతంగా దూరం చేసేస్తుంది కదా. ఈ పరిస్థితిలో ఇలాంటి మాట్లాడు శీల, ధైర్యంగా ఉండు. తేలిదికెలా ఉందిరా? ఇప్పుడే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు, నాకేదో భయంగా ఉందిరా. రే, ఏం భయపడకు, అంతా సవ్యంగానే జరుగుతుంది. నానా కష్టాలు పడి అందరినీ తప్పించుకొని మిలిటరీ హాస్పిటల్ అని అబద్ధం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను. ముందు గండం గడిచి బయటపడితే అంతే చాలు నాయన. తగ్గిపోతుందిలే తాతయ్య. నువ్వేంట్రా ఇక్కడ? శైలజకి కారులోని నొప్పులు బదులైతే దగ్గరలో ఉంది కదా నీ హాస్పిటల్ చేర్పించాను. అవును, మీరేమిటి ఇక్కడ? సడన్ గా ఒంట్లో బాగలేక అమ్మ మనసు ఎక్కిందిరా. పాప ఈ భూమి మీద అమ్మకి బియ్యం చెల్లిపోయాట, అందుకే ఇక్కడ చేర్పించాం. తమ్ముడు, నువ్వేవే బాధపడకరా, అమ్మ ఆస్తి అంతా మన ముగ్గురికే. అవతల అమ్మ పాపం చావుబ్రతుకుల్లో ఉంటే ఈ వెధవాడు ఏమిట్రా? పదండి. అమ్మకి ఎలా ఉందిరా? చాలా కష్టం అంటున్నారా? మీకు మగబిడ్డ పుట్టాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ రా. పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది, అయిన వాళ్ళని కబురు పెట్టండి. పెట్టాం సార్, లాయర్ గారు ఈ పాటికి వచ్చేస్తుంటారు. మగబిడ్డ, ఎంత మంచి మాట చెప్పాను ఆయన, రానన్నా. మనవడు పుట్టాడు, మన బాలుకి కొడుకు పుట్టాడమ్మా. ఒక్కసారి కడుతురమ్మా, ఇన్నాళ్ళు ఏ మనవడి కోసం నువ్వు కలవరించావో వాడే నిన్ను చూడడానికి వచ్చాడమ్మా. లేమ్మా, ఒక్కసారి వీడిని చూడమ్మా, చూడు చూడమ్మా. మీ ఆవిడ ప్రసవించింది ఆడపిల్ల. కంగ్రాట్స్ రా.
అయ్యో రాగానే ఏం జబర్దస్త్ కబర్ చెప్పినవరా కథం మంగమ్మ లైఫ్ మంటల్లా కలిసిపోయింది బే సరిగ్గా 5 సంవత్సరాల క్రితం గుడిలా నగలు దొంగతనం చేస్తూ నేను దాని కంటవడ్డ నేరానికి గబాలుగాంతో జబర్దస్త్ కొట్టిపిచ్చి పంచాయతీలా గుండు కొట్టిపిచ్చి జైల్లో బండలు కొట్టిపించిందిరా నాకు జరిగిన నష్టానికి దాని దగ్గర బుడ్డ పైస్తో సాగుంచుకుంటా అసే మంగమ్మ నీ మనవాడిని అడ్డు పెట్టుకుని నిన్నెట్ట జిమిస్టి కాడిపిస్తాను చూసుకోయే నాకేం చేయాలో అర్థం కావడం లేదు రవిజయ్. అసలు పుట్టింది బాబేనని మా అమ్మ పూర్తిగా నమ్మేసింది శైలు. సారీ, టెన్షన్ లో కాస్త కన్ఫ్యూజ్ అయ్యాను. అసలు విషయం మా అమ్మకు తెలిసిందంటే నా పరిస్థితి వరల్డ్ కప్ లో ఇండియా లాగా క్లీన్ బోల్ట్. ఎలాగోలా చెప్పట్లేరా. సరే గాని నువ్వు వెళ్ళి టీ పట్రా. జాగ్రత్తగా రండి. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. మనవణ్ణి చూడడానికి నాయనం వస్తోందా? అసలు విషయం తెలిసిందంటే మనపరి గోవింద. వాళ్ళెవర్రా చెప్పడానికి? ఈ రోజు నుంచి వీడి మీద సర్వ హక్కులు ఈ మంగమ్మవి. చూసారా మావయ్య ఎంత బుద్ధిస్తున్నాడో. మన వంశాన్ని నిలబెట్టడానికి మీ కొడుకే నా కొడుకు కడుపున తిరిగి మళ్ళీ పుట్టాడు. ఎక్కువ సంతోషం వచ్చినా ఎక్కువ కోపం వచ్చినా మంచిది కాదని డాక్టర్లు చెప్పారు కదమ్మా. నాకేం కాదు మావయ్య, నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి మళ్ళీ మా వారు పుట్టారుగా. అయినా ఇంటికి వెళ్ళి 2 రోజులు వీడితో ఆడుకుంటే నాకు అన్నీ తగ్గిపోతాయి కదరా. అయ్యో, శైలును కూడా డిశ్చార్జ్ చేస్తుంటే ఎంత బాగుండేది. అందరం కలిసి ఇంటికి వెళ్ళేవాళ్ళం. కానీ ఆ డాక్టర్ ఒప్పుకోవడం లేదే. వాడేవాడరా ఒప్పుకోపోవటానికి? శైలజని డిశ్చార్జ్ చేయడానికి బిల్లు మొత్తం కట్టేశాను. కదలతే ఆలస్యం. లేమ్మా, మన ఇంటికి వెళ్దాం. పద అయినా నా తెలివి మండినట్టే ఉంది. అసలు శైలును వాళ్ళ పుట్టింట్లో దింపాలిగా. కనీసం 3 నెలలైనా అక్కడ ఉండాలట. ఏమిటి 3 నెలల? అవునమ్మా, 3 నిమిషాలు కూడా వీడిని వదిలి నేనుండే ప్రసక్తే లేదు. అన్ని నేను చూసుకుంటాను, నోరు మూసుకుని నువ్వు పద. అమ్మా రే, ఆవిడ్ని ఆవేశపెట్టగరా. మావయ్య అమ్మా వస్తున్నా. బాలు, శైలు.